మీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలు ఒకసారి మనల్ని చాలా బాధ పెట్టేస్తుంటారు, ఒక విధంగా ఎదటి వాళ్ళని కొంత విసిగించే పనులు కూడా చేస్తుంటారు. అలాంటప్పుడే మనల్ని ఏమంటారు, అమ్మ పిల్లలకు బుద్ధి చెప్పుకోరా అనే విధంగా మనల్ని మాట్లాడుతుంటారు. చదివే కాలంలో చదవకుండా అనవసరంగా ఎగ్గట్టుకుని అనవసరంగా జీవితాన్ని పాటు చేసుకునేది కొంతమంది పిల్లలు. సరే, ఏదైనా కూడా ఇంట్లో ఒక్కోసారి గ్రహదోషాలు, వ్యక్తిగత జాతకంలో గ్రహదోషాలు ఉన్నా, ఇంట్లో గృహదోషాలు ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. గ్రహ గృహ రెండింటిని కూడా చక్కగా ఆపి పిల్లలనే కాదు ఇంట్లో ఉన్న యజమాని కూడా సక్రమైన మార్గంలో తిప్పగలుగుతుంది ఒక మత్స్యం. దాన్నే స్ఫటిక మత్స్యం అంటారు. అటువంటి స్ఫటిక మత్స్యాన్ని ఒక దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా ఒక బౌల్లో సిరామిక్స్ దాంట్లో దేంట్లో నీళ్లు పోసి ఆ నీటిలో మత్స్యాన్ని పెట్టి ఈ సంధ్యలో పెట్టుకోండి చాలు. ఎందుకంటే మనకు మత్స్య యంత్రం ఎంత శక్తినిస్తుందో ఈ మత్స్యాన్ని, ఏదైతే స్ఫటిక చేప ఏదైతే ఉందో దాన్ని నీళ్ళలో వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది రూపాయి బిళ్ళలు కూడా వేసి దానిపైన నీళ్లు పోసి దానిపైన పెడుతున్నారు. కొంతమంది గులాబీ పువ్వు లాంటివి కూడా పొద్దుటే తెచ్చి ఆ రూపాయలు ఉన్నప్పుడు కూడా ఒక పువ్వు కూడా వేస్తున్నారు. ఏది చేసినా చాలా మంచిది, వ్యాపారానికి మంచిది, పిల్లల సక్రమ మార్గంలో ఉంచుతుంది, మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దుతుంది, అంతేకాక దంపతుల మధ్య అన్యోన్య జీవితాన్ని కలగజేస్తుంది. దీంతోపాటుగా ఇంకా చాలా బాగుండాలనుకున్నప్పుడు మీరు కుబేర కుంజి అని ఉంటుంది, కుబేర తాళ ఉంటుంది, దాన్ని కూడా మీరు సేకరించుకుని రెండింటిని ఒకే రోజు విష్ణుమూర్తి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఈ లాకెట్ ఏదైతే ఉందో ఆడవాళ్ళు అయితే మంగళసూత్రాల్లోనూ, మగవాళ్ళు అయితే మెడలో తాడు కింద వేసుకోవచ్చు. కుబేర కుంజి కుబేర తాళాన్ని వేసుకుంటే డబల్ ఫలితాలు ఉంటాయి. ఇటు పిల్లలు సక్రమైన మార్గంలో ఉంటారు, విద్యా ఉద్యోగంలో చాలా బాగుంటుంది, ధనాన్ని మాత్రం చాలా విపరీతమైన ధనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది నేను సంపాదించినటువంటి మత్స్య చేప, కనపడుతుంది కదా మీకు ఇది. ఇటువంటి కొంతమంది డబల్ కూడా వేస్తున్నారు, డబల్ వేసుకోవచ్చు, సింగిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో రకరకాల కలర్స్ కూడా ఉంటాయి. నేను లైట్ ఎల్లో కలర్లో చూపిస్తున్నా మీకు, ఇప్పుడు తెల్లగానే కనపడుతుంది అది, లేదా పసుపు రంగులో ఉన్నది కూడా మీరు పెట్టుకోవచ్చు, గులాబీ రంగులో ఉంది పెట్టి, తేనె రంగులో ఉంది పెట్టుకోవచ్చు, నీలి కలర్లో ఉంది పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు మీరు. దీంతోపాటుగా కుబేర కుంజీలో ఒకటి చెప్పాను మీకు, కుబేర తాళం అని ఉంటుంది, దాన్ని ఇలా ప్రత్యేకమైన రోజుల్లో తయారు చేస్తాం. ఇది అమావాస్య అటువంటి రోజుల్లో తయారు చేసినటువంటి తాళాలు ఇవి. ఇది మెడలో ధరించాలి, చేపని నీటిలో సించుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇంట్లోనే కాదండి, విద్యాలయంలో పెట్టుకోవచ్చు, వ్యాపార స్థలంలో కూడా దీన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ అంశం మీకు నచ్చినట్టయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే, మీ అచ్చరెడ్డి.